సిబిఎన్ గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన త్వరగా బయటికి రావాలని మా మాజీ ఎమ్మెల్యే ఒంగోలు అభివృద్ధి ప్రదాత రేపు కాబోయే ఎమ్మెల్యే మా దామచల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వామి గుళ్ళో సిబిఎన్ గారి విడుదల కోసం ప్రత్యేక పూజలు చేపిస్తున్నాము. ఈరోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం అలాగే ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఇది కావాలని చేసిన కుట్ర జగన కుట్రని దేశవ్యాప్తంగా అమెరికా కెనడా ఇదో మొత్తం బెంగళూరు ఐటమి హైదరాబాద్ ఐటమి మొత్తం ఐటీ ఉద్యోగులు ఎప్పుడైనా చూసారా ఈరోజు ఐటీ ఉద్యోగులు బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా బయటకు వచ్చి భారీ ర్యాలీలతో ఈరోజు ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. జగన్ గారు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీ ప్రభుత్వం ఉంది త్వరలో ఎన్నికలు ఉన్నాయి మీరు ఈరోజు ఎంత కక్షపూరితంగా చర్యలు చేస్తున్నారో రేపుకు దానికి రెట్టింపు వడ్డీతో సహా మీకు ఇస్తాము అది గుర్తుపెట్టుకో. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు మీరు ఈరోజు తప్పుడు కేసులు పెట్టి మీ మీద 100 కేసులు ఉన్నాయి ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసు అని ఈరోజు అందరూ తెలుస్తుంది. మీరు కావాలని తప్పుడు కేసు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడిని ఇరికిచ్చారు అది ఎక్కువ రోజులు ఉండదు. త్వరలోనే బాబు గారు ఒక లెజెండ్ లాగా బయటకు వస్తారు రేపు మీ పతనం ఖాయం వచ్చేది తెలుగుదేశం గవర్నమెంట్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ అరెస్టు చేసి ఈ సైకో పరిపాలన ఆనందం పొందుతుంది. మా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన అక్రమ అరెస్టులు కానివ్వండి అన్యాయంగా ఆయన మీద విధించిన ఆరోపణలు అన్నీ పోవాలని చెప్పి ఈరోజు ఒంగోలు నగర కమిటీ తరపు నుంచి మన దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బాబుగారి పేరు మీద మహాచండీ యాగము గణపతి హోమము ఇవన్నీ గణపతి హోమము ఇవన్నీ జరపడం జరుగుతుందండి. ఇక చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అక్రమాస్తులు మోపిన ఇవన్నీ పోవాలని చెప్పి ఆయన మీద ఏ దుష్ట శక్తులు ఆయన మీద పడకుండా ఉండడం కోసం అని చెప్పి ఈరోజు హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమానికి మా నగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతేనే ఉంది అందరూ వచ్చి మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇకపోతే రేపు 19వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా ఈ హోమంతో దేవుడు కరుణించి ఆయనకి ఎటువంటి ఆపదలు మొక్కకుండా ఏమి జరగకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు ఈ హోమం జరిపిస్తున్నాము. జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆయురారోగ్యాలు బాగుండాలని ఆయనకి వెంటనే బెయిల్ రావాలని చెప్పి ఈరోజు అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా మన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో వెంటనే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావాలని చెప్పి అందరూ కూడా ప్రార్థించడం జరిగింది. ఆయన ఒక లెజెండు ఆయన తెలుగు ప్రజలకి ఒక సంపద అందరికీ సంపద ఏ ఆయన ఆయన్ని తీసిపోయి అక్రమంగా జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యవిధంగా ఎక్కడా కూడా నిరసనలు తెలియజేయనీయకుండా పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి దురాఘాతాలు కానివ్వండి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా దేవాలయంలో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకు వెంటనే బెయిల్ రావాలని కోరుకోవడం జరుగుతుంది.